అయ్య గారు తమతో మాట్లాడిన కాసుకున్నారు. ఎవరు? పెద్దయ్య గారు. నీ కూతురు నాకు ఉత్తరం రాసింది. అది నా కూతురు కాదు. అరే, ఎన్నాళ్ళు నేను అలాగే అనుకున్నానయ్యా. కానీ వాళ్ళిద్దరు మనల్ని మనుషుల కింద రక్క చేశారా? ఏదో వెళ్ళారు, పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు బిడ్డను కనబోతోంది. బిడ్డను కనబోతోందా? ఈ విషయం నా కొడుకు తెలియకుండా ఉత్తరం రాసింది నీ కూతురు. అది అడ్డం పెట్టుకుని చుట్టరకాలేం కలపక్కర్లా. చుట్టరకం కోసం నీ దగ్గరికి ఎవరు వచ్చారయ్యా? మన ఇద్దరి మధ్యన గొడవల్లో పుట్టబోయే బిడ్డను అలకూడదని వచ్చాను. వస్తాను, కానీ ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకో, పుట్టబోయే బిడ్డ మా మతాచార ప్రకారం పెరుగుతాడు. మధ్యలో మీ మతం ఏంటి? అరే, తండ్రి మతమే కదా కొడుకు, తండ్రిగా వంశాన్ని మూలం. అదంతా మీకు, మాకు తల్లే మూలం, తల్లి వల్లే వంశం. పుట్టబోయేది సాయిబుల బిడ్డ కాదు, స్వచ్ఛమైన సాయిబుల బిడ్డ. మా ఆచారం మాది, మా దేవుడే మాకు ఇస్తాడు. నువ్వు విన్నైనా చెప్పు, బిడ్డ వెళ్ళేది మసీదు కాదు, శివాలయం. నేను చెయ్యి పట్టుకు తీసిపోయి 5 సార్లు నమాజ్ చేయిస్తా. లింగోద్భవ సమయంలో నిద్ర లేదు, నిద్రలో ఉంచోబెట్టి పంచాయతీ నిన్ను ముట్టుకొనిస్తే కదా, చూద్దాం.